కొండ పిండి ఆకు తీసుకో. ఏంది అబ్బాయి ఇది ఏంది మామూలుగా ఎలా చూడు. ఇది కొండ పిండాకు నేను ఇవన్నీ పెట్టిన తర్వాత నాకు చెప్పాలి. ఇది మార్కెట్ లో దొరుకుతుంది కానీ అసలు ఎక్కడ దొరుకుతుంది అండి, కొండ ప్రాంతాల్లో దొరుకుతుంది, తోటకూరలాగా ఉంది. ఓకే, కానీ దీని ప్రత్యేకత ఏంటంటే అబ్బాయి, కిడ్నీస్ లో స్టోన్స్ ఉన్నా, కిడ్నీ ప్రాబ్లం ఉన్నా ఈ కూర వండుకుని తింటే తరతారా అంటే ఏంటి అంటే అసలు కిడ్నీ ప్రాబ్లము మటుమాయం అయిపోద్ది అండి. దీంట్లో అంత ఔషధం ఉంది. అసలు మనిషికి ఏంటి కిడ్నీస్, చాలా మందికి షుగర్ ఎక్కువైపోయి దాని వల్ల ఏమైంది కిడ్నీస్ ఫెయిల్ అవుతా ఉంటాయి. కానీ వాళ్ళు కానీ ఈ కూర కానీ వండుకుని తింటే కిడ్నీస్ అన్ని ఆరోగ్యంగా ఉంటాయి, మూత్రపిండాలు బాగా పనిచేస్తాయి. ఆ దాకలా తీసుకో, ఒక 6 గంటల నూనె, నూనె ముందు పొయ్యిగించి 6 గంటల నూనె, ఆ చెక్క గట్టు తీసుకో. మన ఆరోగ్యంలో ఒక భాగం ఏంటంటే కిడ్నీస్, తర్వాత ఊపిరితిత్తులు ఎలా ముఖ్యం, మూత్రపిండాలు అంత ముఖ్యం. ఇటువంటి కూరలు వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి వండుకు తింటే ఆరోగ్యంగా ఉంటామన్నమాట. కిడ్నీ సంబంధించిన వ్యాధులు ఏమి రావు, ఏమి రావు, కిడ్నీలో రాళ్ళు ఉన్నా కరిగిపోతాయి. చూడండి ఒకసారి ఉల్లిపాయలు వేస్తున్నామే, తర్వాత ఉప్పు అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్, బాబాయ్ ఇప్పుడు కొండ పిండాకు తింటే వాళ్ళ ఆకలి కూడా బాగా వేస్తుందా? శరీరంలో మన అవయవాలు అన్ని బాగా పనిచేస్తాయి, అన్ని రకాలుగానే ఆరోగ్యంగా ఉంటది. పొలాల్లో పనిచేసే వాళ్ళందరూ లగెత్తుకుని వచ్చేస్తారు అనమాట. ఈ వాసన తగలగానే వచ్చేస్తారు, పచ్చిమిరపకాయలు కుంభ చెట్ల దగ్గర ఉన్న వాళ్ళు కూడా వచ్చేస్తారు. అయితే పసుపు వేస్తాం, మటన్ ముక్కలు ఎలాగా బాగా శుభ్రం చేసి పక్కన పెట్టా. ఇదిగో మటన్ ముక్కలు వేస్తాం. దీంట్లో మరి ఉప్పు కారం ఇవన్నీ ఎక్కలొద్దా? కొండ పిండా వేస్తున్నాను. మొత్తం వేసేలా? మొత్తం అండి, అలా కనపడుతుంది తర్వాత తెలుస్తుంది. అయిపోద్ది కదా అది. ఇదిగో కారం వేస్తాను, ఇందాక నువ్వేం ప్రశ్నించావు అంటే కొన్ని అలా కలిపి పెట్టుకున్నాం కదా, ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కలిపేసి పెట్టుకుంటాం కదా, దీనికి అలా అక్కర్లేదు. కారం వేసాం కదా, ఇప్పుడు ఇదిగో ధనియాల పొడి వేస్తాను. అబ్బాయి కొంచెం నీళ్ళు ఏందరు, ఈ మటన్ ఉడకాలంటే కనీసం 30 నుంచి 35 నిమిషాలు పడుతుంది. అబ్బాయి మౌతేసి ఈ పచ్చి కొబ్బరి గసగసాలు రుబ్బి తీసుకురా. రుబ్బి అంటే కొద్దిగా నీళ్ళు వేసి రుబ్బి చేయాలి. నీకు అన్నీ తెలుసు కదా, ఏం చేసుకురా. బాబాయ్ ఇక కొబ్బరికాయ గసగసాల పేస్ట్ ఉడికింది కదా సార్, చెప్పిన ఈ గిన్నెలోకి నీళ్ళు వేసి తిప్పేసేసి అందులో
కలిపేసి మూత పెట్టి ఉడకడానికి ఇంకా 20 నిమిషాలు పడుతుంది. మూత పెట్టి కొండపిండి ఆకు మాంసం కూర. ఓ బ్రహ్మాండం అబ్బాయి, మాంసం ఉడికిపోయిందంటావా? ఉడికిపోయింది, పొయ్యి ఆరిపోయి కొండగడ్డ తీసుకో. ఆ ప్లేట్ తీసుకు. బాబాయ్, ఒక దాక పెట్టుకుని నూనె వేసి వేడెక్కాక ఉల్లిపాయలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పసుపు వేసి వేయించి అందులోనే మాంసం ముక్కలు, కొండపిండాకు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలుపుకున్న తర్వాత నీళ్లు పోసి 35 నిమిషాల వరకు ఉడికించాలి. తర్వాత రుబ్బుకున్న కొబ్బరి, గసగసాల పేస్టు కూడా వేసి బాగా ఉడికించి గిన్నెలోకి తీసుకుంటే కొండపిండి ఆకు మాంసం కూర రెడీ.